ఆయన మిత్రుడు ఇంకో మాట అన్నారు, మీరు అసలు మాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు. ఓ మాట్లా హరీష్రావు గారు, నేను చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడు మాట్లాడతా అంటే అప్పుడు అవకాశం ఇస్తాం. ఈ సభే కాదు, ఒక నిమిషం, ఈ సభే కాదు సార్, ఒక నిమిషం, ఈ సభే కాదు సార్ అధ్యక్ష, మేము ప్రజలందరూ మాటలు ఈ ప్రభుత్వాలు వినాలని చెప్పి మేము చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం. దానికి మేము ప్రజావాణి అని కూడా పెట్టాం. చివరికి సభ లేకపోతే మమ్మల్ని కలగటానికి అవకాశం లేకపోతే సభ లేకపోతే ప్రజావాణి కూడా ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష. ప్రజలే కాదు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. ఏమండి ఎందుకు ప్రాబ్లం, కలుస్తారు లేదా? అందరం కలుస్తాం. మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మేము ద్వారాలు మూసి ఉంచము. 24 గంటలు ఓపెన్గా ఉంటాయి, ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు, కలవచ్చు అధ్యక్ష, 100% కలుస్తాం. ఇక మిత్రులు, ఇది హరీష్ రావు గారు. అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు, మీ మిమ్మల్ని కాదు అందరినీ కలుస్తామని చెప్పాము. మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన సలహాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు ఎప్పుడు సలహా చెప్పినా ప్రభుత్వానికి ప్రజలకు పనికొచ్చేది ఏది ఉన్నా కానీ డెఫినెట్గా గౌరవ సభ్యులు చెప్పేవన్నీ తీసుకుంటాం. మాకేం భేషజాలు లేవు. డెఫినెట్గా ప్రతిపక్షాలను మేము గౌరవిస్తాం. ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్యం ఉండట్టు. మేము ప్రజాస్వామ్యం లేకపోతే మేము బతకలేము అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము 100% మీ ప్రతిపక్షాలు మాటలకి మీరు చెప్పే విషయం గౌరవిస్తాం. అట్లాగే నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతూ ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఒక నిమిషం దీన్ని కొంచెం ఒక నిమిషం సరే, ఇది మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. అట్లాగే సరే, ఈ 7 లక్షల కోట్లు అప్పుల భారం తగ్గించుకోవడం కోసం ఏ సలహాలు సూచనలు కూడా కావాలి ప్లీజ్. అట్లాగే మిత్రుడు పెద్దలు సాంశీరావు గారు కూడా ఆర్టీసీ కార్మికుల గురించి, మిగతా కార్మికుల గురించి కూడా చెప్పారు. తప్పనిసరిగా ఆ కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు అందరి గురించి కూడా ఈ ప్రభుత్వం సహేతుకంగా మంచి మనసుతో వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఆలోచన చేస్తుంది. తప్పనిసరిగా ఎప్పుడు మీరు కంప్లీట్ తెలంగాణ పీపుల్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సో మా ఆర్థిక పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల ద్వారా మేము సంపాదించేది లేకపోతే సాధించేది సమకూర్చేది అంతా ప్రజలకే పంచుతాం మేము. అంతిమంగా ప్రజలకే పంచుతాం మేము. ఈ సంపద, ఈ వనరులు అన్ని ప్రజలకే అంకితం, ప్రజలకే పంచుతాం. ఇది ప్రజల ప్రభుత్వం.